హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డిజైనర్ టాజిల్స్ ఎలా వేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ చూసారండి, బెనారస్ శారీ, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది. అయితే మనం క్యాప్స్ అండ్ బీడ్స్తో డిజైనర్ టాజిల్స్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మెటీరియల్స్ బ్లూ అండ్ పింక్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఇలాగ బ్లూ అండ్ పింక్ థ్రెడ్స్, ఇంకా రెండు రకాల బీడ్స్. ఇవి కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ అన్నమాట, ఇవి కొంచెం స్మాల్ సైజ్ బీడ్స్. ఇంకా క్యాప్స్ అండి, క్యాప్స్ వీటితో మనం బీడ్స్, ఈ బీడ్స్తో మనం టాజిల్స్, డిజైనర్ టాజిల్స్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. నా వీడియోనైతే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూసేద్దాం టాజిల్స్ ఎలా తయారు చేయాలో. ముందుగా మనము ఒక టేప్ తీసుకొని ఒక 1.5 ఇంచ్, అంటే 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా మనం గ్యాప్ పెట్టుకోవచ్చు. టాజిల్ టాజిల్కి నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను గ్యాప్. ఈ విధంగా 1.5 ఇంచ్ గ్యాప్లో మనం మార్క్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది టాజిల్ వేయడానికి. ఈ విధంగా వేసుకున్నాక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా మార్క్. ఇప్పుడు మనం టాజిల్స్ వేసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి, ఇలాగ 140 లైన్స్ స్ట్రాండ్స్ తీసుకోవాలి. నేను 2 కలర్స్ తీసుకున్నాను, 140 స్ట్రాండ్స్. ఇప్పుడు టాజిల్ వేసేద్దాం. ఇలాగ మనం నీడిల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. మనకి ఇది బేబీ కుచ్చులాగా వేస్తున్నాను నేను, డిజైనర్ బేబీ కుచ్చు. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే ఇలాగ కొంచెం బేబీ కుచ్చు టైప్లో వేస్తున్నాను. ఇలాగ ఒక 5 టైమ్స్ ముడి వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా వేసుకున్నాం కదా, దీనికి ఇలా క్యాప్ ఇలాగా ఒక పెద్ద పూస, స్మాల్ పూస. ఇలాగ లెక్కించుకున్నాం కదా, లెక్కించుకున్నాక కుట్టుకోవాలి. ఇలా చీరకి ఎక్కించాక ముడి వేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 సార్లు ముడి వేసుకోవాలి మనం. కట్ చేసుకోవాలి. ఇది మనం ఇక్కడ కట్ చేసుకోవాలి.
ఇలా వేసుకున్నాం కదండి. నేను ఇలా రెండు రకాల టాజిల్స్ తీసుకున్నాను, టూ కలర్స్ బ్లూ మళ్ళీ టూ కలర్స్ పింక్ అలా వేద్దాం అనుకుంటున్నాను. ఇది బ్లూ వేసేసాను కదా, ఇప్పుడు పింక్ వేద్దాము. పింక్ టాజిల్ ఇలా ఒక నాలుగైదు సార్లు ముడివేసుకోవాలి. వేసుకున్నాక దీనికి మనం క్యాప్స్ను బీడ్స్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక మనం కుట్టుకోవాలి. ఇలా ఒక మూడు సార్లు ఇలా వేసేసుకోవాలి ముళ్ళు. నెక్స్ట్ దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకోటి పింక్ వేసేసుకోవాలి. ఇక్కడ ఇలా కుట్టేసుకున్నాం కదండి, ఇది కట్ చేసుకొని ఈక్వల్ లెంత్లో చూసుకొని కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి కదా, నీట్గా ఉంటుంది అప్పుడు. ఇలాగ వేసేసుకున్నాం కదా, ఇలా టూ టూ తీసుకున్నాను అని చెప్పాను కదా, టూ కలర్ బ్లూ కలర్ ట్యాజిల్ రెండేమో పింక్ కలర్ ట్యాజిల్. ఈ విధంగానే మనం పళ్ళు అంతా వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం మొత్తం పళ్ళు మొత్తం ఇలా వేసేసుకోవాలండి ట్యాజిల్స్. ఇలా టూ టూ కలర్స్ వేశాను నేను. ప్రీవియస్ వీడియోలో సింగిల్ సింగిల్ కలర్ వేశాను కదా, దీంట్లో మాత్రం ఈ శారీకి టూ పింక్ ట్యాజిల్స్ టూ బ్లూ ట్యాజిల్స్ అలా వేశాను. చాలా బాగున్నాయి కదండి, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. శారీకి అందం తెచ్చిందండి ఈ ట్యాజిల్స్. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చండి, చాలా ఈజీగానే అయిపోతాయి. నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.